derrito. ¡Rey! ¡Apa! ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇట్రండి. మీ పేరేంటండి? సుబ్బు సార్. ఈ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? లేదు సార్, ఎవరికి వేయాలనుకోవట్లే. అదేంటండి? అదేంటంటారేంటండి, పోటీ చేసి పదివారు ఇది చేస్తాం అది చేస్తాం అంటానే ఉంటారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల దాకా మళ్ళీ మాకు కనబడే కనబడరు. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో, నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను దీన్ని, ఇలాగే ఉంది. మా ఇల్లు చూడండి అంతే, ఎవరికి ఓటేసినా ఒరిగేదేం లేదు. అందుకే ఏ నా గుడికి ఓటేయాలనుకోవట్లేదు. నాకు అసలు ఓటర్ కార్డే లేదండి. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి ఓట్లు అడుక్కుంటారు, తర్వాత వాళ్ళ ముఖం కూడా చూపించరు. అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకండి ఓటేయాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరికి ఓటేస్తున్నారు? ఎవరికి వేయట్లేదు ఓటు మీద. ఓటేయకపోతే నష్టపోయేది మీరే కదా. ఓటు వేసినా నష్టపోయేది మేమే కదా. ఒక పార్టీ వాళ్ళు దొంగని, ఒక పార్టీ వాళ్ళు రౌడీని ఇద్దరు నిలబెట్టారు. వాళ్ళకి ఓటేసి మేము బాగుపడేది ఏందే? అటువంటి అప్పుడు నోటా ఉంది కదా. నోటానా అంటే? నన్ ఆఫ్ ది అబౌ అని అర్థం. మీకు నచ్చని అభ్యర్థులు ఉన్నప్పుడు నాకు వీళ్ళెవరూ నచ్చలేదు అని నోటా దగ్గర ఓటు వేయచ్చు. అది నమోదు చేయబడుతుంది. నేనొక్కడేస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళందరూ బిర్యానీ ప్యాకెట్లకి, మందు బాటిళ్లకి, ముక్కు పుడకలకి, చీరలకి అమ్ముడు పోయి ఏ రౌడీనో దొంగనో ఎన్నుకుంటారు. నేనొక్కడే నోటా వేసినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? నా ఒక్క ఓటు కోసం రీఎలక్షన్ లే బెటర్ కదా. అందుకే ఓటు వేయకూడదు అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకండి ఓటు వేయాలి? అందుకే ఓటు వేయకూడదు అనుకుంటున్నాను. మీలో చాలా మంది ఇదే ఫీలింగ్ లో ఉన్నారు కదా. ఇది కరెక్ట్ కాదు. 10 మందిలో 3, 100 మందిలో 30, 1,00,000 మందిలో 30,000 మంది ఓటు ఎందుకు వెయ్యాలి అని నిర్లక్ష్యంగా ఉంటే ఈ 30,000 ఓట్లు చాలు. ఒక రాక్షసుడిని గద్దెనెక్కించడానికి, ఒక నిజాయితీ పరుడు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవడానికి. ఇదిగో పియే, ఆ మిక్సీలు, గ్రైండర్లు, సెల్ ఫోన్లు అన్ని పనిచేయండి. ఇంటికి ఒక ఎల్సీడీ ఇచ్చేయండి. ఈసారి ఖచ్చితంగా మనమే గెలవాలా. అర్థమైందా? సార్, ఈసారి మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు, మరి స్త్రీల రక్షణకై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ఎజెండాలో చెప్పలేదు. చూడమ్మాయి, నేను మాట చెబుతాను, తప్పుగా అనుకోకు. స్త్రీల రక్షణ అంటున్నారు, అర్ధరాత్రి పూట ఆడదానికి రోడ్డు మీద ఏం పని అమ్మాయి? అంతేకాకుండా అందాలన్నీ బయటపడేలాగా టైట్ జీన్స్ లేసుకొని, టీషర్ట్లు వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏ మగాడైనా ఎందుకు ఊరుకుంటాడమ్మాయి? మగాళ్ళని రెచ్చగొట్టేదే మీరు, మళ్ళీ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయమని చెప్పేది మీరే. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని మా మీద పడి ఏడుస్తారు ఎందుకమ్మాయి? పియే చెప్పు. ఏంటి ఇలా కొట్టాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది చాలా సార్లు. కొడదాం, ఓట్తో కొడదాం. అవును, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. తెలివైన వాళ్ళందరూ మౌనంగా ఊరుకుంటే మిగతా వాళ్ళు రౌడీలని, గూండాలని ఎన్నుకుంటారు. అది మన భరత జాతి మనుగడకే ప్రమాదం. అందుకే ప్రతి ఒక్కరూ ఓటేద్దాం. ఓటే మన ఆయుధం, మన కోసం కాదు, మన భవిష్యత్ తరాల కోసం.